పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరొక తలను బిజీగా ఉన్న పీసీబీ స్టార్ ప్లేయర్ పై వేటు వేసే పరిస్థితి తలెత్తింది తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ పీసీబీకి ఫిర్యాదు చేస్తూ డిమాండ్ చేసింది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ పర్యటనకు పాకిస్తాన్ వెళ్లింది ఈ సిరీస్ లో స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరినొకరు దూషించుకున్నారు ప్రాక్టీస్ లో గొడవ మొదలైంది నోబాల్స్ ఎక్కువగా వేస్తున్నావని అఫ్రీదితో పేర్కొండంతో అసలు మొదలైంది బ్యాటింగ్ కోచ్ గా ఆ పని మాత్రమే చూసుకోవాలని విషయాల్లో వేలు పెట్టొద్దని యూసఫ్ కు షాహిన్ అఫ్రిది దురుసుగా సమాధానమిచ్చాడని తెలిసింది అయితే ఆ తర్వాత యూసఫ్ కు అఫ్రీది క్షమాపణలు చెప్పాడని తెలుస్తోంది ఇక ఇంగ్లాండ్ పర్యటన అనంతరం పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం అమెరికాకు వెళ్లింది భారత్ అమెరికా చేతిలో చిత్తుగా ఓడి పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది తిరిగి ఇంటికి చేరిన పాకిస్తాన్ టీం ఇక ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టింది టీమ్ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ కలిసి షాహీన్ అఫ్రీది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు ఏడాది పాటు బ్యాన్ వేయాలని సూచించారు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించాలనే కస్తో జట్టును బలోపేతం చేస్తోంది పీసీబీ ఈ పరిస్థితిలో షాహీన్ అఫ్రీది యాక్షన్ తీసుకోవడం జట్టుపై ప్రభావం చూపిస్తుందని పాక్ బోర్డు అభిప్రాయపడుతోంది